శ్రీరాము ఇచ్చారు అన్నా కూడా క్షీరసంతరం చెందుతున్న ప్రశ్న మనందరూ అయితే 50 శాతం పడిపోతున్నాయని ఏం వచ్చిన తర్వాత ఏంటి ఆరాధన వచ్చింది. ఆరాధన తర్వాత అందరూ పారిపోయారు. లక్ష్మీదేవి ఉంది విష్ణుమూర్తి ఎందుకు మంది సింధులు అందరూ ఉండేసి ఆరాధన వచ్చిన పారిపోతుంటే ఏం చేయాలి తర్వాత అందరూ కూడా మా ఇవ్వాలి పడతారు. ఎటువంటి అయ్యవాన్ని పంచాయతీ దేవాలి ఉమానామం చేసేస్తాము. అటువంటి అయ్యాన్ని కొడుతున్నాడు ఇంకా అనుభవాడు కోసం రామరాడు ఆరాధన దైవాన్ని అని పడుకుంటున్నాడు. ఆరాధన ఏం చేశారు ఎవరి కష్టాలు ఆరాధన చేసుకుని ఏం చేశారు పడుకుంటాడు కోసం ఎక్కడ పడుతున్నాడు మొదటి శ్లోకం చెప్తారు. భాగం భాగం జగత్ బ్రహ్మంలో పార్వతి పరమేశ్వర అన్నిటిలోని ఈ బ్రహ్మం ఉండలేదు అంటే పంచభూతాల్లో ఈ బ్రహ్మం ఉండదు. అందుకే ఏమంటే పంచభూతాస్తుంది అందుకే పురుగులేమో ఉంది జలమో ఉంది వాయుమో ఉంది ఆకాశమో అంటే ఖాళీ దైవంగా ఉంది పంచభూతాత్మకుడు అంటే ఈయన కృష్ణరాజు సైనికుడు పంచభూతాత్మకుడు అయిపోయి త్రిశూలాయ నమః. పార్వతీ వస్తేనే పూజ మొదలుపెడతారు. ఎందుకు లక్ష్మీదేవి సరస్వతి అంటే మాత్రం భర్త కాదు కదా ముఖ్యమైన సంతానం కావాలి కదా సంతానం భర్తను ఇచ్చేవారు పార్వతీ అంటే మామూలు ఆడవ వచ్చిన చిన్న చేతి వచ్చిన నెల్లగా ఉన్నా భర్తలు లేకపోయినా సుఖరూపుతున్నా ఖాళీ రూపంలోన్నా పురుగు మెల్ల వేసుకున్నా ఎవరు సంస్కృతి ఆశిస్తారంటే ఆడతాం వచ్చినా ఎందుకు భర్తని పిల్లలు వచ్చేది ఆడమాట కనుక అటువంటి ఈ భారతీయ ఉన్న యొక్క ఆదర్శమే ఈ రోజు మనం ఈరోజు ప్రతిపక్షాన్ని కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవరో ప్రభుత్వం అంటే కరెక్ట్గా మాఘవర్ణ చతుర్దశి రోజు రాత్రి గంటకి ఏం చేసిన ఆరాధన చేస్తుంది కోసము ప్రతి ఉదాత్తుడు ప్రభుత్వం సంవత్సరం ఇటువంటి ఆయన లేపడం కోసం చెప్పి చేసే ప్రయత్నాల్లో ఈ అభిషేక ప్రక్రియ ఒకటి. అంటే ఈశ్వరుడి అభిషేక విషయం కృష్ణమూర్తికి అలంకారం ఇటువంటి ఎన్నో ప్రకారాలు మళ్ళీ కార్తీక పౌర్ణమి సమాజం మానం పల్లం క్షేత్రం వైశాఖం వేసం ఆచారం స్నానం దాత్రం ఆస్తి కార్తీకం సంవత్సరం ఎటువంటి సంవత్సరాల జనాలు పుట్టినట్టు మనం పంచకూటాన్ని కూడా ఈశ్వరుని గురించి ఆరాధన చేశాను. Yeah.
Thank you.